మీ మీద అనేక కేసులు పడ్డాయని నాకు తెలిసింది. ఎలాంటి కేసులండి అవి? అనేక కేసులు అంటే నా మీద రౌడీ షీటర్లు కావు, రౌడీజం చేసి కాదు, లేకపోతే మనం ఇంకోటి చేసి ఇంకోటి ల్యాండ్ కేసులు లేక అన్ని పార్టీలు కొంతమంది పార్టీ పొలిటికల్ పార్టీలో వెళ్ళి కబ్జాలు నాల మీద బెదిరించి ఇళ్ళ మీద బెదిరించి కూరగాయల కొట్లు కాడి నుంచి మొదలు పెడితే ల్యాండ్లు కావచ్చు, చిన్న చిన్న మధ్యతరగతి వ్యాపారం చేయాలన్నా కానీ అధికార పార్టీలు కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు వాళ్ళ కౌంట్గా పనిచేసి కొంతమంది వసూలు చేస్తాం జరుగుతుంది. అదే టిఎన్ఎస్ ప్రసాద్ అనే వ్యక్తి విద్యార్థుల సమస్యల పైన ఆమెను ఎన్నో కేసులు పెడతాం జరిగింది, అక్రమ కేసులు పెడతాం జరిగింది. కొన్ని కాలేజీలు విద్యార్థుల సమస్యల పైన వెళ్తే అధికార పార్టీలు నా మీద కేసులు పెడతాం జరిగింది. అప్పట్లో నన్ను పార్టీలు మారమని కాడ ఎంతో ప్రెజర్ చేస్తాం జరిగింది. నా మీద ఎన్నో కేసులు పెడతాం, అక్రమ కేసులు పెడతాం కూడా జరిగింది. నేను ఒకటే చెప్పాను సార్, తెలుగుదేశం పార్టీ నేను జాయిన్ అయిన కాడి నుంచి నాకు గుర్తింపు ఇచ్చింది. ప్రతిపక్షంలోనే ఉన్నాం, ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ఒకటే, ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల సమస్యల ప్రతి అధికార పార్టీ కంటే ప్రజలు మీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పార్టీ కంటే మేము ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ సమస్యలు మేము తీర్చడం జరుగుతుంది. కాలేజీల్లో మాకు అయినంత వరకు మాదాపూర్ డివిజన్లో కావచ్చు, ఇంకోటి ఎక్కడైనా సరే ప్రసాద్ అన్న నాకు ఫోన్ చేస్తే పలానా అన్న ఇది సమస్య అంటే విద్యార్థి సమస్యలు కావచ్చు, కాలేజీల సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, లోకల్లో నీకు ఏ సమస్య అయినా సరే నేను తీర్చడం జరుగుతుంది. మనం అయినంత వరకు తెలుగుదేశం పార్టీ నుంచి నేను చేస్తే ఎన్నో సేవలు చేస్తాం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏ విధంగా సాగింది? ఈరోజు కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు ఏమని, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీయే కీలకంగా పనిచేశారు, నా తెలంగాణ ఉద్యమం మేము తెప్పించాము, తెలంగాణ మేము తెప్పించామని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకోవడం, గల్లీ నుంచి నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదండి, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉద్యమం చేస్తే టీఆర్ఎస్ తెలంగాణ రాలేదండి. విద్యార్థులు, యువకులు, పనిచేసుకునే వర్కర్స్ కావచ్చు, మీ మీడియా సోదరులు, ప్రతి ఒక్కళ్ళు సాయం చేస్తేనే ప్రతి ఒక్కరు ఉద్యమం చేసి జెండాలు పట్టుకొని కేసులు పెట్టుకొని ఓయి విద్యార్థులు ప్రాణదానాలు చేసి అంతమంది చేస్తేనే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం విద్యార్థి విభాగం నుంచి నేను టీఎన్ఎస్ఎఫ్ నుంచి నిరాదీక్షలు కావచ్చు, నేను మిలియన్ మార్చున్నప్పుడు ఉద్యమం దాని మీద కావచ్చు, నా కాలు దెబ్బలగింది ఆ రోజు. కొంతమంది ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నవాళ్ళు కానీ జెండా పట్టుకోలేదు, తెలుగుదేశం పార్టీ నుంచి జెండా పట్టుకొని లేదు. అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోకపోతే టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నుంచి, టీఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్ గారి నుంచి టీఎన్ఎస్ఎఫ్ జెండా పట్టుకొని నేను విద్యార్థి జేసీ కన్వీనర్గా కూడా పనిచేసాను, విద్యార్థి జేసీ కన్వీనర్గా పనిచేస్తాం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అయినా సరే ఇటు టీఎన్ఎస్ఎఫ్ జెండా పట్టుకొని తెలంగాణ కావాలని చెప్పి మేము ఎంతో పోరాటం తెలంగాణ పోరాటం తెచ్చుకున్నాం. కానీ ఈరోజు అండి తెలంగాణ తెచ్చుకొని ఏం ఉపయోగం అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మాకు సీట్లు కూడా ఎక్కువ వచ్చినాయి ఎక్కడండి, తెలంగాణలోనే. ఇప్పటికీ ఆ క్యాడర్ అనేది ఉందంటారా? 100% ఉంది తెలంగాణలో, 100% ఉంది, 100% తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటు చెట్టుదారులే. అవకాశం గురించి పార్టీలు మారారు, నాయకులు అవకాశం గురించి పార్టీలు మారారు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది బడాల నాయకులు మారారు తప్ప కార్యకర్తల క్యాడర్ అనేది అలానే. నేను ఎగ్జాంపుల్ మొన్న మాదాపూర్ కార్పొరేటర్గా నించున్నప్పుడు అందరూ అన్నారు, చాలామంది తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది, కార్పొరేటర్గా మీకు ఏమేమి పరిస్థితి అని. కాంగ్రెస్ పార్టీ కంటే ఓట్లు నాకు వస్తాం జరిగింది. అంటే ఒక సెంట్రల్ పార్టీ కంటే, ఒక స్టేట్ పార్టీ ఒక సెంట్రల్ పార్టీ కంటే నాకు ఓట్లు వస్తాం జరిగింది. నేను నుంచోడి మా కార్యకర్తలు వేసిన ఓట్లే కదండి, ఓటు అభిమాన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులు ఓట్లు వేసినవి కదండి, కాంగ్రెస్ పార్టీ కంటే బెటర్ ఓట్లే కదండి. మేము మా సొంత ఖర్చులతో మేము ఖర్చు పెట్టుకొని కార్యకర్తల మీద సొంత ఖర్చు పెట్టుకోని కార్పొరేటర్ నించున్నాము అని నేను గర్వంగా వీలైంది. నేను నా క్యాడర్ అనేది ఇంకా ఉందని చెప్పి, మా చీరలింగంపల్లిలో కావచ్చు, తెలంగాణ ఉందని చెప్పి నాలాంటి వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ మేము ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం సార్, కేసీఆర్ టార్గెట్ ఒకటే. మొన్న మీరు చూశారు ఎల్రమణ గారిని తీసుకోవటం జరిగింది, ఎన్ని పార్టీలు లేరండి, కేసీఆర్ గారు టార్గెట్ అధికార పార్టీ టార్గెట్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పైనే ఉంటుంది. ఎందుకంటే నాలాంటి యువకులు, నాలాంటి సిన్సియర్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో లక్షలాది మంది, నాకు ఎంతమంది ఎల్రమణ లాంటి వాళ్ళు 100 మంది వెళ్ళినా కానీ మేము అందుకే సంబరం చేసుకున్నాం సార్.